హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హీస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి మళ్ళీ పంపిణీ అనేది వాయిదా అయితే వేశారండి సో మనకి ఏంటంటే మనకు ఆగస్టు పదిహేనో తారీఖున అయితే ఇళ్ల పట్టాలనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పారు కానీ బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా అయితే వేయడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తుంటారండి సో ఈ అప్డేట్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారండి ఆగస్టు పదిహేనో తారీఖునే ఎటకేళ్లకు ఇళ్ల పట్టాలని ఇచ్చేస్తారు అనుకున్నారు కానీ బట్ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ అయితే వాయిదా వేయడం అయితే జరిగింది సో ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది మళ్ళీ అయితే వాయిదా అయితే వేశారండి సో ఇది ఐదోసారి అయితే వాయిదా అయితే పడింది అండి సో ఏపీ ప్రజలకు మరోసారి అయితే బ్యాడ్ న్యూస్ గా అయితే చెప్పుకోవచ్చండి సో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా అయితే పడింది ఈ నెల పదిహేను నా జరగడం లేదని డిప్యూటీ సీఎం ధర్మనా కృష్ణాదాస్ గా అయితే తెలిపడం అయితే జరిగింది సో మళ్ళీ పంపిణీ అనేది ఎప్పుడు ఆ త్వరలోనే చెబుతామనేసి చెప్పడం అయితే జరిగింది ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ శంకుస్థాపన కూడా త్వరలోనే ఉంటుందని క్లారిటీ అయితే ఇచ్చారు సో టీడీపీ మూడు రాజధానుల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుందని సో త్వరలోనే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావించింది ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాకముందే పంపిణీ చేయాలనుకుంది ముందు సంక్రాంతి అయితే ఇవ్వాలని చెప్పేసి భావించారు తర్వాత అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకైతే వాయిదా అయితే వేశారండి తర్వాత స్థానిక సమస్యలు ఎన్నికలు అయితే వచ్చాయి తర్వాత మళ్ళీ కరోనా లాక్డౌన్ దెబ్బకైతే ఆగిపోయాయి తర్వాత లాక్డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి రోజున ఇవ్వాలనుకున్నారు కానీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వం మళ్ళీ అయితే వాయిదా అయితే పడిందండి తర్వాత ఆగస్టు పదిహేనున పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు కానీ కానీ కోర్టు కేసులతో పాటు కరోనా కేసులు ఉండడంతో వాయిదా అయితే వేశారని చెప్పేసి ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఏంటంటే కరోనా కేసెస్ అనేది చాలా ప్లేసెస్లో ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా అలాగే ఈ కోర్టు కేసులు కూడా ఇప్పటి వరకు అయితే పెండింగ్ పడ్డాయి సో కొలుక్ అయితే రాలేదు కాబట్టి ఇళ్ల పట్టాలు అయితే వాయిదా అయితే వేశారండి సో ఇళ్ల పట్టాలు అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా మళ్ళీ మనకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు సో దీనికి సంబంధించి సీఎం గారితో డిస్కషన్ చేసిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ అనేది రద్దు అయిందండి వాయిదా అయితే పడింది మళ్ళీ సో చాలా మంది అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారండి ఆగస్టు పదిహేనో తారీఖున ఇంకా నాలుగు రోజులు మూడు రోజులు అయితే ఉంది కాబట్టి మాకు ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు బట్ ఏంటంటే ఇళ్ల పట్టాలైతే వాయిదా అయితే పడిందండి సో మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి మనకు ఇక్కడ అయితే చెప్పడం అయితే లేదు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్